ఇండియా కూటమి గెలిస్తే మెజారిటీగా ఉన్న హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర పన్నుతోందని మోదీ అన్నారు. ఎందుకు ఎందుకు అంత బాగానే ఉంటుంది, బీజేపీ కాడికి వస్తే గిదే బాధ అనిపిస్తుంది. హిందువులు ముస్లింలు ఈ ప్రస్తావన వస్తూ ఉంటుంది చూసినావా, చాలా బాధ అనిపిస్తుంది. అది చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. ఒక స్టేజ్లో నేను ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. సరే, చదువు లేనివాడు విజ్ఞత లేనివాడికి మనం ఏం చెప్పలేం, కానీ అంటే వాళ్ళు తక్కువ వాళ్ళు మనుషులు కాదని కాదు. అట్లీస్ట్ ఈ సమాజంలో మంచి చెడును క్యాలిక్యులేట్ చేయగలడు చదువుకున్నవాడు, మంచి చెడును క్యాలిక్యులేట్ చేయగలడు. అర్థమైందా? మంచి చెడును క్యాలిక్యులేట్ చేయగలడు. అందుకే నేను అందరికీ కూడా, సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రేక్షకులందరికీ కూడా, చూసే వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ యొక్క రాజకీయ ప్రస్థానంలో, రాజకీయ ఈ యొక్క రాజకీయ ప్రచారంలో, ప్రస్థానంలో ఎందుకు ఇట్లా పదే పదే హిందువులు ముస్లింలు అనే పదాలు వస్తుంది? అరే, మేము కాదా హిందువులం? మేము మనుషులం కాదా? మేము మొక్కమా దేవుణ్ణి? మాకు దైవభక్తి లేదా? మాకు దేవుడు అంటే ప్రేమ లేదా? మా గుండెల్లో దేవుడు ఉండడా? దేవుణ్ణి మేము కొలసామా? మేము కొబ్బరికాయలు కొట్టమా? మేము పూలదండలు వేయమా? మాకు మొక్కులు ఉండవా? మేము పోయి తలనీళ్ళు అలియమా? ఇవన్నీ మేము అందరం కూడా చేస్తూ ఉన్నది. మీరు ఎట్లా ప్రత్యేక హిందువులు అయిపోయినరు ఈ వ్యవస్థలో? మేము కాని హిందువులు మీరేమైనరు? మాలో లేని హిందుత్వం మీలో ఏమున్నది? మాలో లేని దేవుడి పైన ప్రేమ మీలో ఏమున్నది? ఏమున్నదో నాకు అర్థం అవ్వట్లే, ఏమున్నదో కూడా నాకు ఇంకా అర్థం అవ్వట్లే. అది ఇంకా కూడా ఒక క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఒక రాజకీయ నాయకుడు, వారెవరైనా కానీ, ఏ పార్టీ వారైనా కానీ, ఒక నరేంద్ర మోడీని అడలేను, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మళ్ళా పోతే రాజా సింగు, ఎవరైనా సరే రాజకీయంగా జర్ర బలపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు కూడా అధికారంలో ఉండడానికి ఏమైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. పరోక్షంగా హత్యలు కూడా చేస్తాడు, గుర్తుపెట్టుకో. ఒక రాజకీయ నాయకుడు అధికారం కోసం, ఒక రాజకీయ నాయకుడు అధికారం కోసం పరోక్షంగా హత్యలు కూడా చేస్తాడు, కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా కూడా చేస్తాడు. ఇది గ్రహించలేక కులం మతం కులం మత్తులో, మతం మత్తులో, లేకపోతే నాయకుల మత్తులో నువ్వు ఎప్పుడైతే కూరుకుపోతావో నీ వ్యక్తిగత జీవితం నాశనం అవుతుంది, గుర్తుపెట్టుకో. కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఒక్కరికి నేను క్లియర్గా చెప్తా ఉన్నా, కార్యకర్తలందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మతం మత్తులో, కులం మత్తులో, ఈ నాయకుల మత్తులో, పార్టీల జెండాల కండువాల మత్తులో మనం ఎప్పుడైతే కూరుకుపోతామో ఆనాడు మన జీవితం నాశనం అవుతుంది. నువ్వు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రుల గురించి ఆలోచించు, నిన్ను నమ్ముకొని వచ్చిన భార్య గురించి ఆలోచించు, నీకు పుట్టిన పిల్లల గురించి ఆలోచించు, నీ తోబుట్టువులో అన్ననో అక్కనో చెల్లెనో తమ్ముడు ఉంటే వాళ్ళ గురించి కూడా ఆలోచించు. నీకు నేను ప్రతిరోజు చెప్తా ఉన్న, కార్యకర్తలకు ఇవాళ కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇవన్నీ గమనించాలి. ఈ మాటలకు రెచ్చిపోకండి. హిందూ, ముస్లిం, సిక్కి, సాయి, ఇక మాదిగ, మాల, రెడ్డి, గౌండ్ల, ఈ కుల మత ప్రస్తావనలకు మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా రెచ్చిపోవద్దు. వాడేమైనా రుకొని, వాడేమైనా రుకొని, ఒక రాజకీయ నాయకుడు ఏమైనా రుకొని, వాడు చేసిన మంచేంది చెడేంది చూసుకో, ఓటే వెనకాయలో చూసుకో, గింతే. ఆడు వేసిన రోడ్లని, ఆడిచ్చిన నీళ్ళెంత, ఆడు కట్టిన ప్రాజెక్టులని, వాడు తెప్పించిన పెట్టుబడులని, వాడు అందిస్తున్న నాణ్యమైన విద్య ఎంత, వాడు అందిస్తున్న నాణ్యమైన వైద్యం ఎంత, ఈ దిశగా క్యాలిక్యులేట్ చేసుకొని ఓటే. హాయ్, మా హిందువుడు భాయ్, మా హిందూ వేస్తాం, మోడీకే ఓటేస్తాం. ఏ ముస్లింలకు కూడా కాంగ్రెస్ బస్సు సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్కే ఓటేస్తాం భాయ్ సాబ్ మేము. అది కాదు, అది కాదన్నా. ఆ హిందూ అయితేంది, ముస్లిం అయితేంది, క్రైస్తవుడు అయితేంది, ఎవడైతేంది, నీకేం కావాలి? నీకు నిధులు కావాలి. నీకేం కావాలి? నీకు నీళ్లు కావాలి. నీకేం కావాలి? నాణ్యమైన విద్య కావాలి, నాణ్యమైన వైద్యం కావాలి, అవినీతి చేయని ప్రభుత్వం కావాలి, అవినీతి పరులు కానీ నాయకులు కావాలి. ఈ దిశగా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకో అంతే. ఎప్పుడు కూడా ఈ మాటలకు నువ్వు ఎప్పుడు కూడా ప్రలోభానికి గురిగాకు. ఇవన్నీ ఒక ప్రాపగండలు, ఇవన్నీ కూడా ప్రాపగండలు. ఇవన్నీ కూడా చూడు, క్లియర్ అనిపిస్తుంది. మెజారిటీగా ఉన్న హిందువులను రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర పన్నుతుంది. ఎందుకు ఎందుకు ఈ ప్రస్తావన? మీరు ఒక లైన్ దాటి మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. యువతలో ఉండి ఒక హిందువుగా చూడకు, ఒక భారతీయ పౌరుడిగా చూడు. ఇండియా కూటమి అట అధికారంలోకి వస్తేనట, మెజారిటీగా ఉన్న హిందువులను అట రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు వాళ్ళు వచ్చి నీ చెవులేపిరా, నరేంద్ర మోడీ మేము కానీ అధికారంలోకి వస్తే మెజారిటీగా ఉన్న హిందువులను రెండో తరగతి పౌరులుగా మారుస్తాం అని చెప్పేసి చెప్పిరాలు. ఎందుకు ఇవన్నీ బకవాసం ముచ్చట్లు? మీ స్థాయికి, మీ హోదాకి ఇది సరి కాదండి. మీకు ఒక గొప్ప పేరు ఉన్నది,
నరేంద్ర మోడీ గారికి ఒక అద్భుతమైన పేరున్నది. ఈ దేశంలో మీరు ఎన్నో సాధించారన్న ఘనత, ఎక్కడో ఉన్న దేశాన్ని ఎక్కడికో తీసుకొచ్చారన్న పేరున్నది. దయచేసి దాన్ని ఈ కుల మత ప్రస్తావనతో చెడగొట్టుకోకండి, చెడగొట్టుకోవద్దు. రాజకీయంగా ఎన్నిసార్లు నెగ్గుతారు, కుల మత ప్రస్తావనతో ఎన్నిసార్లు నెగ్గుతారు. ఒక స్టేజ్ తర్వాత ప్రతి ఒక్కడు, హిందూ, ముస్లిం, క్రైస్తవుడు, సిక్కు, ఇసాయి, అందరు కూడా వాళ్ళ మతాలను వదిలేస్తారు. మతాలను, కులాలను వదిలేసి చెప్పు తీసుకొని కొడతా అభివృద్ధి చేయకపోతే అనే రోజులు కూడా వస్తాయి. దానికి టైం పడుతుండొచ్చు మేబీ, బట్ డెఫినెట్లీ అది జరుగుతుంది ఒక సర్టెన్ స్టేజ్లో. ఎవడైనా పేరు తీస్తే కోరుతారు అంతే. ఇక ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, వివేక్ విహార్లోని బేబీ కేర్ న్యూబోర్న్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 ప్రసికందులు ప్రాణం కోల్పోయారట. ఇందాకనే చూసినాం నిన్న గేమింగ్ ముచ్చట, ఇలా ఈ ఢిల్లీ హాస్పిటల్ ఇంకో ముచ్చట. ఆ ఫైర్ పోలీస్ స్టేషన్ కూడా, వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి. మీరు అవన్నీ తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇబ్బంది కదా, ఇట్లా పసికందులు ప్రాణాలు కోల్పోయారంటే ఏందది? ఇక దొంగలు లంగాలు కొందరైతే కావాలని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని అట్లా కూడా కాల్ చేస్తూ ఉంటారు. ఇక అది వేరే విషయం, కానీ జర జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది. పోయిన ప్రాణాలు మళ్ళీ వస్తాయా? పిల్లల ప్రాణాలు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని అంబమ్మర్ శివార్లో ఆటో బైకులపై షెట్టు, నిన్న వచ్చిన గాలి దుమారం అయితే అది ఒక 10 కిందట చూసినాం, మళ్ళీ ఇక నిన్ననే చూసినాం. షెట్లు, హోర్డింగ్లు, బోర్డులు ఎక్కడ ఊలాల్సినవన్నీ ఊలిపోయినాయి. జర ఇటువంటి వాతావరణం ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా భద్రంగా ఇంట్లోనే ఉంటే మంచిది. రాష్ట్రంలో గుట్కా పాన్ మసాలాపై నిషేధం. ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా పాన్ మసాలా తయారీ, రవాణా, సరఫరా చేయడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. గిట్లా చేయాలి. ఈ లంగ దొంగ ముచ్చట్లు మనకి ఎందుకు పనికిరాని, అన్నీ కూడా పానాన్ని ఖరాబ్ చేసేటి ఎందుకు అవన్నీ కూడా, వీటిపైన జరి దృష్టి సారించి ఈ ఫుడ్ కమిషన్ కూడా మంచి ఉత్తర్వులు జారీ చేయడం మంచిదే. ఇటువంటివి చేయాలి, రాష్ట్ర ప్రయోజనాల దిశగానే అడుగు వేయాలి అధికారులు కానీ, అధికారంలో ఉన్న నాయకులు కానీ. అంతే, అప్పుడు ఏమన్నా ఈ రాష్ట్రం జర మంచి దిశగా ముందుకు పోతుంది. మీషో పేరిట సైబర్ మోసం. ఆన్లైన్ షాపింగ్లో ప్రముఖ సంస్థ మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీస్తున్నారు. సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచ్చిందని భ్రమపడేలా ఓ ఫామ్ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక చూడరు, ఇక మరి గిట్ల కూడా, ఇక మీషోలో షాపింగ్ చేసిన వాళ్ళందరికీ ఇక ఇదో హెచ్చరిక. మీరు ఊ అంటే ఆ అంటే ఆన్లైన్ షాపింగ్ పోయి ఇక మంచి చెడు చూసుకోకుండా వాడి ఏది పడితే అది స్క్రాచ్ కార్డు పంపినా, ఏది పడితే అది లింక్ పంపితే ఓపెన్ చేసారనుకో, ఇక బ్యాంకు ఖాతా మొత్తం ఇట్లా ఒక్కపారి చీపులతో ఊడ్చినట్టు అవుతుంది. ఇక కథ అంతా అప్రమత్తంగా ఉండ్రి. ఎంత మీషోలో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలని కూడా కొంత చదువు వచ్చి ఉండాలి కదా, చదువు వచ్చిన వాళ్ళే చేసుకుంటారు కదా. చూడ్రి, మరి మీరు చదువుకున్న చదువు వృధా కానియకుర్రి, జర ఆచి తూచి అడుగుయ్యారు. ఎందుకంటే ఒక్క క్లిక్ చాలు బ్యాంకు బ్యాలెన్స్ మొత్తం పోనీకి, ఒక్క క్లిక్ చాలు అకౌంట్లు హ్యాక్ కానీకి, ఒక క్లిక్ చాలు పర్సనల్ డేటా మొత్తం వారి చేతులకు పోనీకి. మంచి ఉంటుంది, షేడ్ ఉంటుంది, జాగ్రత్త ఉండాలి. సాధ్యమైనంత వరకు ఈ ఆన్లైన్కు దూరంగా ఉంటే మంచిది. 13 యథాతథం. ఇది తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను యథాతథంగా ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 13 విడివి గల ఆ పాట సాహిత్యం ప్రతి చరణ అదే విధంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. ఈ జయ జయ హే తెలంగాణ జనని జన గీతనం అనే ఒక పాట ఉన్నది కదా, ఇక దాన్ని అట్లనే ఉంచాలి అని చెప్పేసి అదే విధంగా దాన్ని, అది 13 ఉంటుందట యథాతథంగా, దాని అట్లే కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డిసిజన్ తీసుకున్నారు. అంటే ఇక అది రేవంత్ రెడ్డి గారు చాలా విషయాలు అబ్జర్వ్ చేస్తే, నేను వచ్చిన గవర్నమెంట్ చేంజ్ అయింది, నేను కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చానని చూపించుకునే ప్రయత్నం చాలా చేస్తుండు, లైక్ జగన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చేసిండో, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా, యాజ్ యూజువల్గా రేవంత్ రెడ్డి గారు కూడా అట్లే ఉన్నారు. ఏమో తెలియదు మరి, ఎందుకనేది కూడా ప్రత్యేకంగా అర్థమైతే లేదు. కానీ కొన్ని విషయాలల్లో ఇక అంటే విమర్శించారంటారు, మళ్ళీ అంటే విమర్శిస్తున్నావు నువ్వు అంటారు. క్వశ్చన్ చేస్తే కూడా, వాస్తవాన్ని చెప్తే కూడా విమర్శ కింద తీసుకుంటారు. ఇక ఏం చేస్తాంలే కానీ కొన్ని అంటే ఇక వీటన్నిటిపైన దృష్టి సారించి వాటికి టైం ఇచ్చే బదులు ఎక్కువగా, ఇప్పుడు నిరుద్యోగులకు ఇబ్బంది ఉంది పోయి కలవాలి నిరుద్యోగులను, రైతులకు ఇబ్బంది ఉంది పోయి కలవాలి రైతులను, ఇక్కడ ఇప్పుడు ఒక 1.5 టైం ఇచ్చి ఉంటారు ఎవరికి, కీరవాణి గారికో అందశ్రీ గారికో మొన్న మీటింగ్ పెట్టుకొని ఇచ్చారు 2.5 గంటలో రైతుకి. వాళ్ళు నో దార్సు
ఏముంటుంది, మీరు వడ్లు కొంటలేరన్న వ్యతిరేకత ఎటువా? ఇప్పుడు మీరు వడ్లు కొంటలేరు, రైతులకు న్యాయం చేస్తలేరని మీ పైన ఉన్నది. మీరు నిజంగా నల్లకారులు ఉన్నాయి ఓ 10 వేసుకొని పోయి, ఆ యాదగిరి గుట్ట కాడ ఉన్నాయి, ఆ వరంగల్ ఉన్నాయి, ఆ నిజామాబాద్ కాడ వడ్లు ఎండ పోసి కల్లాల కాడ గోస తీస్తున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధితో ఉంటే, మీకు నిజంగా ప్రేమ ఉంటే పోవాలి, పోయి కార్లా డాపి వాళ్ళ చేతిలో చెయ్యేసి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి, ఏం బాధపడకుర్రబ్బా, నేను కొంట మీ వడ్లను, అధికారులకు ఆదేశాలు జారీ చేసినా కొంచెం రాష్ట్రంలో అప్పులున్నాయి, కొన్ని ఇబ్బందులున్నాయి, మీరు గుండె వాళ్ళకు కుర్రి, మీరు బాధపడకుర్రి, మిమ్మల్ని మేము చూసుకుంటా, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవానే, నేను కూడా సామాన్య మానవునే, నేను ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ స్థాయికి వచ్చినా, మీకు మంచి చేయడానికి వచ్చిన ఒక ధైర్యం ఇచ్చుంటే అది ఒక సెన్సేషన్. అది ఇంకా సెన్సేషన్, ఎవడైనా ఇక ఎవడు కూడా ఎవడికి కూడా నోరు రాదు. మీరు వడ్లు మీరు ఎప్పుడు కొంటారో అప్పుడే కొనండి అని ఎదురు చూస్తారు, ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు ఉన్నా కూడా. ఇక ప్రతిపక్షాలు ఎంత ఉసిగొల్పినా కూడా, ఈవెన్ మీరు ఇచ్చిన భరోసా అట్లా ఉంటుంది. ఈ రాష్ట్రానికి పెద్దగా జనాలు మీ నుంచి మొట్టమొదట కోరుకునేది డైరెక్ట్ అభివృద్ధి కోరుకోరు, మొదట భరోసా కోరుకుంటారు, మొదట నమ్మకం కోరుకుంటారు, మొదట ధైర్యం కోరుకుంటారు. ఆ ధైర్యం, భరోసా, నమ్మకం తర్వాత డెవలప్మెంటు, నిధులు, వసతులు ఇవన్నీ చూస్తారు. ఫస్ట్ ధైర్యం ఇవ్వాలి వాళ్ళకు, నువ్వు ధీమాగా ఉండవా, పెద్దయ్యా నువ్వు గుండె వాళ్ళకు అని చెప్పి మీరు పని చేసుకుంటా పోతే వాళ్ళు నిమ్మతంగా ఉంటారాడా? అప్పుడు మీరు ఇటువంటివి చేసుకున్నా కూడా తర్వాత ఓ 2 రోజులు వెనక ముందాయి వడ్లు అన్నా కూడా ఏం కాదు. ధైర్యమే ఇయ్యక, వాళ్ళ గోస పట్టించుకోక, వాళ్ళ ఏడుపు పట్టక, ప్రెస్ మీట్లు పెట్టాలి, వడ్లు కొనాలి అధికారులందరికీ చెప్పినా నేను అనాలి. అది అదే, ఇది ఇదే, ఏది కాకపా ఏమంటాం లే కానీ చెప్తున్నా. అంటే మీకు కూడా మంచి, అది మీకే మంచిది అండి ముఖ్యమంత్రి గారు, మీరు నిజంగా అట్లా చేస్తే. ఇక మన బడుల్లో చేరండి, విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కారు ప్రణాళిక, జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాటకు శ్రీకారం, పక్కాగా కార్యక్రమం అమలు చేయాలని టీచర్లకు విద్యాశాఖ ఆదేశం, విద్యార్థుల చేరికలు పెంచాలని స్పష్టీకరణ. ఈ ఏడాది మొత్తం 1,907 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం, గత 2 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలలో తగ్గనున్న చేరికలు పెంచడమే లక్ష్యం. ఫస్ట్ ప్రాబ్లం ఏం వస్తుందంటే, ఫస్ట్ మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే చెప్తా.